ఏ స్థాయిలో ఉంటాయి బెదిరింపులు అంటే ఇప్పుడు మీరు అన్నారు బెదిరింపులు దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉంటాయి అంటే సామాన్య జనానికి కూడా ఇవి ఉంటాయా సామధాన భేద దండోపాయాలు ఫస్ట్ బుజ్రెక్కిస్తారు అది కాలేదనుకోండి ఇగో మీకు డబ్బులు ఇస్తాము ఈ నౌకరు వస్తుంది లేకుంటే నీ మీదే పలానా కేసు ఉంటుంది ఎంత స్థాయికి తీరంటే లాస్ట్కి వస్తే ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఉంటే ప్రతిపక్ష నాయ కార్యకర్త ఎవరికైనా ఉన్నట్టయితే నాయకుడు ఎవరైనా ఉంటే ఉలయలో ఆయన ఇంటి ముంగ రాత్రికి రాత్రి ఆయన ఆయన బావి దగ్గరను ఆయన పశువుల కొట్టడం దగ్గరను నాలుగు ట్రాక్టర్లు ఇసుకొని పోసి ఇసుకట్టం పక్కన పోసి ఆయన కేసులు బుక్ చేసేస్తాయి ఉంటుంది ఇట్లా కూడా ఉంటుందా ఆయన ఇంటి ముంగడ నాలుగు బాటిల్ పెట్టి ఉన్నది ఉన్నదని చెప్పి రాత్రి రాత్రి పశువుల కొట్ట పశువుల పాకల దగ్గర ఎవరు ఉంటారండి ఎవరు పడుకోరు కదా ఆడబెట్టేసి ఇక్కడ పెట్టి ఉంటారు ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి ఇంకా ఏ స్థాయిలో ఉంటాయి చెప్పాలంటే అదే అదే అడిగా అడుగుతున్నా అధికారులు ఎంత ఇప్పుడు కొన్ని సందర్భాలు మనం చూసి ఉంటాం సరే మా దగ్గర జరగకపోవచ్చు జెలిసిన్ జెలిటిన్ స్టిక్స్లు పెట్టి కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేసే పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనం చూసినాం కదా అంటే ఆ స్థాయి బెదిరింపులు కూడా ఉంటాయి మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఒక పిఎస్ఏసి డైరెక్టర్కి పోటీ చేస్తే ఒక స్థానిక నాయకుడు పోయి స్థానిక నాయకుడు పోయి నక్సలైట్ వాహనం ఏమన్నా నేను అనుకుంటే నేను నక్సలాడిగా బుక్ చేస్తా అనే స్థాయికి ఎదిగిన వాళ్ళు అంటే ఆ బెదిరింపులు అంటే నక్స అంత భయానకమైన భయం భయపెట్టించడం భయానకంగా భయపెట్టించడం ఇప్పుడు సామాన్యుడు సార్ లోకల్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదో డైరెక్టర్కి పోటీ చేసేవాడు ఫస్ట్ అండ్ మోస్ట్ డబ్బులు అనగానే ఎవరికైనా టెంప్ట్ అవుతారు వాళ్ళ స్థాయికి ఐదు లక్షలు మూడు లక్షలు ఉంటే చాలా గొప్పది లేకుంటే నీ కొడుకు నౌకరిస్తా అంటే గొప్పది నీ బిడ్డ పెళ్ళికి సాయం చేస్తా అంటే గొప్పది కాబట్టి మనిషి ఆశాజీవి నేను వాళ్ళని తప్పు పడతలేను ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది అందరూ మన మాది నా మాదిరి ఇంకో మీ మాదిరినో ఎవరు ఎదురొట్టే వాళ్ళు లేరు కదా మెజారిటీ మినిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వాళ్ళ వాళ్ళ అవసరాల వచ్చి ఆశయాలు ఉన్నప్పటికీ కూడా అవసరాలు ఉంటాయి ఇలా ఆశయం గొప్పదా అవసరం గొప్పదా అంటే కొంచెం కొంతమంది ఆశయం గొప్పది అనుకుంటారు కొంతమంది మెజారిటీ పీపుల్ అవసరం గొప్పది అనుకుంటారు ఇప్పుడు అవసరం గొప్పది అనుకున్న పోయినవాడు చేతనైన వాడు నా లాంటి వాడు నీలాంటి వాడు చేత కాని వాడు ఆశయం అన్నం పెట్టిందా వాడికి ఉంటారు అంటే మన వాళ్ళే మన ఇంట్లో వాళ్ళే అంటారు అన్నమాట కాబట్టి నేను నా తప్పు పట్ట అట్లని చెప్పి తెలంగాణ ప్రజలను ఎవరిని తప్పుపట్టలేను కానీ వాళ్ళ ఉన్న బలహీనతలను నువ్వు ఎన్కేజ్ చేసుకునే ఒక చౌకబారు రాజకీయం చేస్తున్న రాజకీయ నాయకులను తప్పు